సంతోషపడ్డాము. గోవనాయకుడు మా జిల్లాకే లైట్ అన్న రోజు ఎన్నో ఆశలు పెట్టుకొని ఉంటే ఈ 3 సంవత్సరాలలో ఆయన ఒక రాష్ట్ర అధ్యక్షుని పాలనలో రాష్ట్ర అధ్యక్షుడు చేసిన తరుణంలో కూడా దళితులకు ఒక నాకే కాకుండా ఆవత్ తెలంగాణలో ఉన్న దళితులకు ఎవరికి పదవులు ఇవ్వకుండా ఆయన కేబినెట్లో ఒక మహిళ డాక్టర్ బొన్నేరు లక్ష్మణ్ గారు బిడ్డ శృతారంటే ఆమె మహిళా కోట్ల జనరల్ సెక్రటరీ ఇచ్చారు తప్ప ఎవరికి దళితులకు ఆయన పదవులు ఇవ్వలేదు. నేను అడుగుతున్న బండి సంజయ్ గారిని ఒకప్పుడు 2009లో ఈ కరీంనగర్ అసెంబ్లీ స్థానంలో బట బీసీలకు ఒక టికెట్ ఇయ్యే రోజు గౌరవ హోంశాఖ మంత్రి విద్యాసాగర్ రావు గారిని మీరు బీసీలకు టికెట్ ఇస్తలేరు, మరి మీకున్న ఓట్లు ఏంటి, మరి మా ఓట్లు అప్పుడు బీసీలు వేసి లోటు లేకపోతే మీరు ఎట్లా గెలుస్తారని బీసీలకు టికెట్ ఇవ్వకుండా చేసిరు అన్న తరంలో బట 2014లో ఇదే బండి సంజయ్ బీసీకి టికెట్ ఇచ్చారు. 2014లో తెలంగాణ మొత్తం వల్ల తెలుగుదేశం బీజేపీ అలయన్స్లో అన్న 46 టికెట్లు ఇస్తే అన్న ఎస్సీ నాకు ఒక్కరికి తెలంగాణ మొత్తంలో ఎస్సీ టికెట్ ఇవ్వడం జరిగింది రిజర్వేషన్లో. మరి ఇట్లా మేము పనిచేసుకుంటా పోతే మరి మేము దేనికి ఎలిజిబిలిటీ ఇవ్వాలని మాకు ఈ జిల్లా రాష్ట్ర అధ్యక్షుడు గారు మరి మాకు కేబినెట్లో మాకు పార్టీ పదవులు ఇవ్వలేకపోతుంది. నేనే కాదు అనేక మంది జిల్లా కార్యకర్తలు సీనియర్ కార్యకర్తలు నమ్ముకొని పార్టీ సిద్ధాంతాన్ని నమ్ముకొని ఈ ధర్మం కోసం దేశం కోసం అనేకమైన త్యాగాలు చేసుకుంటూ ఆర్థికంగా నష్టపోయి పిల్లలకు ఇచ్చే చుట్టూ పైసలను తీసుకుపోయి పార్టీకి ఖర్చు పెట్టి 30 సంవత్సరాలకు వెళ్ళి పార్టీలో సేవలు చేస్తే కనీసం పార్టీల బాధ్యత లేని దౌర్భాగ్యం పరిస్థితులు ఇవ్వాలా బండి సంజయ్ గారు దళితులను చేస్తారు. పార్టీ భారతీయ జనతా పార్టీ మా తల్లి లాంటిది ఇవాళ ఈడ కూర్చొని మాట్లాడుతున్నామంటే భారతీయ జనతా పార్టీ ఒక దీపం భార్య ఒక దీవన. భారతీయ జనతా పార్టీని మేము సచ్చదాకా ఇదే కండ వేసుకొని ఉంటాం కానీ సిద్ధాంతాన్ని నమ్ముకొని బతికిన మమ్మల్ని కాదని వాళ్ళదంతా వీళ్ళదంతా వీడు కొడితే వాడు కొడితే ఎక్కడికి వెళ్ళి వచ్చిన వాళ్ళకు వసతి వాళ్ళకి వారికి బాధ్యతలు అప్ప చెప్పి మొన్న వచ్చిన వాళ్ళకు రాష్ట్రము దేశంలో కూడా పదవులు ఇచ్చి మా సీనియర్లు ఎవరైతే ఉన్నారో మా అందరికీ అలా పక్కదారి పెట్టిస్తున్న రాష్ట్ర అధ్యక్షుడికి. Subscribe us and press the bell icon for more interesting updates.